Hi friends, welcome to Business Ideas in Telugu channel. Friends, nenu chese prati business video information miss kaakunda meer chudalante modata na channel ni subscribe chesukoni pakkane unna bell symbol ni press cheyandi. Chaala takku pettipadutane meer inti daggar nunche business ni start cheyavachu. Alage mahilalu kuda ee business ni start cheyavachu. So aa business enti, business ki kavalsinatvanti machinery enti, raw material enti, టోటల్ ఇన్ఫర్మేషన్ ఇదే వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. వీడియోని ఎక్కడ మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే టోటల్ బిజినెస్ కాన్సెప్ట్ అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే క్యాటల్ ఫీడ్ మేకింగ్ బిజినెస్. సో మనము ఈ క్యాటల్ ఫీడ్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అంటే ఇక్కడ కనబడుతుంది కదా ఈ మిషనరీ అవసరం అవుతుంది. ఈ మిషన్స్లో ముఖ్యంగా మోడల్స్ ఎన్ని ఉన్నాయంటే 5 HP, 7.5 HP, ఇలాగా అప్ టు 50 HP వరకు కస్టమర్ యొక్క ప్రొడక్షన్ని బేస్ చేసుకొని మిషనరీస్ అన్నీ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. సో ముఖ్యంగా ఈ మిషన్ ఎలా వర్క్ అవుతుంది అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ ట్రేలో మనం రా మెటీరియల్ని కనుక వేస్తే ఇక్కడి నుంచి మనకి రా మెటీరియల్ ద్వారా ఫైనల్ ప్రోడక్ట్ రెడీ అవుతుంది. సో ఇలా ఉంటుందన్నమాట, ఇది క్యాటల్ ఫీడ్. సో దీన్ని మనం పశువులకి దానాగా వేయవచ్చు. దీనికి కావాల్సినటువంటి రా మెటీరియల్ ఎలా అంటే, మనం ఇదివరకు ఒక మిషనరీ గురించి చూసాం కదా, ఆయిల్ని ఏ విధంగా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తామనేసి, ఆ ఆయిల్ మ్యానుఫ్యాక్చరింగ్ అయిన తర్వాత వచ్చేటటువంటి వేస్టేజ్ని మనం డైరెక్ట్గా సేల్ అయినా చేయవచ్చు. ఇక్కడ కనబడేటటువంటి ఈ క్యాటల్ ఫీడ్ మిషన్లో మనము మరొక ప్రోడక్ట్ని అంటే క్యాటల్ ఫీడ్ని కూడా తయారు చేయవచ్చు. సో ఈ మిషన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనం సాయి గారిని అడిగి తెలుసుకుందాము. ఇప్పుడు వచ్చేసి క్యాటల్ ఫీడ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ చిన్న బిజినెస్గా మనం స్టార్ట్ చేయాలి అంటే ఎలాగా, ప్రాసెస్ ఏంటి, ఈ మిషనరీ ఎలా వర్క్ అవుద్ది, కావాల్సినటువంటి రా మెటీరియల్ ఏంటి అని మొత్తం కూడా సాయి గారిని అడిగి తెలుసుకుందాము. నమస్తే అండి సాయి. నమస్కారం అండి. సో సాయి గారి మిషన్ నేమ్ ఏంటి? ఇది వచ్చేసి క్యాటిల్ ఫీడ్ మిషనరీ అండి. ఇది దేనికి యూజ్ అవుతుందంటే, మనము గోట్ ఫార్మింగ్, పిగ్ ఫార్మింగ్, షిప్ ఫార్మింగ్, పౌల్ట్రీ ఫార్మింగ్, డైరీ ఫార్మింగ్, వీటన్నిటికీ మనము వాళ్ళు తినే ఆహారాన్ని డైరెక్ట్ మనము బై ప్రోడక్ట్ రూపంలో కాకుండా వాటిని ఈ పెల్లెట్ రూపంలో మనం అందిస్తామండి. సో దీనివల్ల ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు గడ్డి ఉందనుకోండి, మీరు గడ్డి డైరెక్ట్ క్యాటిల్స్కి మీరు వేసారనుకోండి, అందులో అవి సగం తింటాయి, సగం వేస్ట్ అవుతుంది. సో అలా వేస్టేజ్ని తగ్గించుకోవడానికి, పైగా మీకు ఒక స్టోరేజ్ ఉందనుకోండి, అంత గ్రాస్ కానీ మీరు వేరే రా మెటీరియల్ కానీ మీరు స్టోర్ చేసుకోవడానికి స్పేస్ తక్కువ ఉంటుంది. సో ఇదేంటంటే, వాటి పరిమాణాన్ని అంటే సైజ్ని తగ్గించి కంపాక్ట్ చేసేసి ఈ పెల్లెట్ లాగా మీకు వస్తుంది అన్నట్టు. సో దీని ద్వారా మీరు స్టోర్ చేసుకోవడానికి ఈజీ ఉంటుంది. పైగా మీరు క్యాటిల్స్కి మీరు ఫీడ్ చేస్తున్నప్పుడు ఏంటంటే వేస్టేజ్ ఎక్కువ అవ్వవు అన్నట్టు. సో వాళ్ళకి మనం ఏమేమి తయారు చేయవచ్చు? ఓన్లీ క్యాటిల్ ఫీడ్ అయినా ఇంకేమన్నా? ఇది ఓన్లీ క్యాటిల్ ఫీడ్కే యూజ్ అవుతుందండి. యూజ్ చేసే రా మెటీరియల్, రా మెటీరియల్ వచ్చేసి మనకి వేరుశనగ ఉంటుంది కదా, దానిపైన పొట్టు వచ్చేసి, ఈ కందిపప్పు ఉంటుంది కదా, కందిపప్పు వేస్టేజు, లేదంటే కందిపప్పు పొట్టు, లేదంటే దానికి సంబంధించిన కంది ఉంటుంది కదా చెట్టు, ఆ చెట్టుది కానీ. సో దాంతోపాటు చెరుకు ఉంటుంది, ఆ చెరుకు తాగి పడేసిన తర్వాత పిప్పి ఉంటుంది కదా అది కానీ, లేదంటే ఉనికి ఉంటుంది, మనం వడ్లు మనం రైస్ మిల్ పట్టిన తర్వాత పైన లేయర్ ఉంటుంది కదా, అది కూడా దీనివి మనం యూజ్ చేసుకోవచ్చు రా మెటీరియల్గా. సో ఆయిల్ మిల్ నుంచి వచ్చినటువంటి వేస్టేజ్ ఏదైతే ఉందో దాన్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చా? అవునండి. ఇప్పుడు ఈ ఆయిల్ మిల్ నుంచి వచ్చిన చెక్క పిండి ఉంటుంది కదా, అవి కూడా క్యాటిల్ ఫీడ్కి యూజ్ చేస్తారని చెప్పాను కదా మీకు ఇందాక. సో వాటిని డైరెక్ట్ కాకుండా ఇలా పెల్లెట్ చేసుకుని కూడా మనము యూజ్ చేసుకోవచ్చు. ఈ మిషన్స్లో ఎన్ని మోడల్స్ ఉన్నాయండి? దీంట్లో వచ్చేసి మనకు 5 HP to 50 HP వరకు ఉన్నాయండి. డిఫరెంట్ డిఫరెంట్ కెపాసిటీ, 3-phase కరెంటు, సింగిల్ ఫేజ్ కరెంటు, ఆ రకంగా మోటార్ను బట్టి, కెపాసిటీ బట్టి వాటి మిషన్స్ సైజ్ అవి చేంజ్ అవుతుంది. 5 తీసుకుందాం, ఎంత ప్రొడక్షన్ చేయొచ్చు పర్ అవర్కి? 5 HP మిషనర్ వచ్చేసి 1 hour కి 50 kgs ఉంటుందండి దాని ప్రొడక్షన్ కెపాసిటీ వచ్చేసి పర్ అవర్. సో దాన్ని సింగిల్ ఫేస్లో అయినా మీరు రన్ చేసుకోవచ్చు, లేదంటే 3-phase అయినా రన్ చేసుకోవచ్చు. సో హైయెస్ట్ వచ్చేసి 50 HP అండి. దాంట్లో ప్రొడక్షన్ ఎంత? 450 to 500 kgs పర్ అవర్ పెల్లెట్ ప్రొడక్షన్ కెపాసిటీ. దీనికి చిన్న రూమ్ అయితే సరిపోద్ది, ఒక 10x10 రూమ్. మీరు చూస్తున్నారు కదండి, జస్ట్ మోటార్, ఇక్కడ ఒకటే హాపర్ ఉంది. చాలా చాలా చిన్న మిషన్ అండి ఇది. సో దీని మెయింటెనెన్స్ ఎట్లా ఏముంటుంది? దీంట్లో మెయింటెనెన్స్ ఏమి ఉండవండి, ఇందులో డైస్ ఉంటాయి, అవి మనం ప్రొడక్షన్ అయిపోయిన తర్వాత కొంచెం క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. దీంట్లో మెయింటెనెన్స్ ఏమి ఉండదు. అట్లా మిషనరీకి వారంటీ ఉండదండి, ఎందుకంటే ఇది కూడా వారంటీ ఇయర్ మెటీరియల్ కలిగింది. ఓకే. సో అవి అరిగిపోయినప్పుడు చేంజ్ చేసుకోవాలంతే. ఇది ఎట్లా అండి, బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఇన్స్టాలేషన్ కానీ అది మీరు వచ్చి చేస్తారా ఎట్లాగా? యాక్చువల్లీ మనం మొత్తం మిషనరీ ఇన్స్టాలేషను అనేది ఫ్యాక్టరీలోనే చేస్తామండి. ఇక్కడ మిషనరీ ఇన్స్టాల్ చేసి ట్రయల్ చేశాకనే సక్సెస్ అయినాకనే పంపిస్తాము. ఇన్ కేస్ ఎనీ డిఫెక్ట్ ఉంటే మనం ఇక్కడిని సాల్వ్ చేసి పంపిస్తాము. సో జస్ట్ మీరంతా చెక్ చేసిన తర్వాత మిషన్ ప్లగ్ అండ్ ప్లే,
అంతేనండి. ఇంకా దీనికి ఏం టెక్నీషియన్స్ గాని అట్లా మీరు స్టార్టర్ అవన్నీ స్టార్ట్ చేసుకొని దాని కనెక్షన్ ఇచ్చుకొని మోటార్ ఆన్ చేసుకొని రన్ చేసుకోవడమే. సో మార్జిన్స్ ఎలా ఉంటాయి? అదేనండి, మార్జిన్ అనేది మనం ఇలా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉండదు. ఫ్యాక్టరీకి వస్తే మనం ఇక్కడ అన్ని రకాల క్లారిటీ మీకు ఇస్తాము మార్కెటింగ్ గురించి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, క్యాటిల్ ఫీడ్ మ్యానుఫ్యాక్చరింగ్కి అవసరమైనటువంటి మిషనరీ ఏంటి, రా మెటీరియల్ ఏంటి, మనం బిజినెస్ని స్టార్ట్ చేయాలి అంటే ఎలా, కంప్లీట్ డీటెయిల్స్ అర్థమయ్యనుకుంటాను. మీరు ఈ బిజినెస్ని స్టార్ట్ చేయాలి అని అనుకుంటే స్క్రీన్ మీద కనబడేటటువంటి కాంటాక్ట్ నెంబర్స్కి, డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి అడ్రస్కి ఫ్యాక్టరీని విజిట్ చేసి కంప్లీట్గా మిషనరీస్ ఎలా ఉంటాయి, మిషనరీస్ ఎలా ఆపరేటింగ్ చేయాలి, ప్రైజెస్ ఎలా ఉంటాయి, టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు తెలుసుకున్న తర్వాత బిజినెస్ని స్టార్ట్ చేస్తే బాగుంటుంది. మీరు ఇక్కడ చూస్తుంది ఇది క్యాటిల్ ఫీడ్ మిషనరీ అండి. దీన్ని మీరు మీ ఓన్గా మీకు ఒక 5 కానీ 10 కానీ ఒక 20 కానీ ఇలా మీకు పశువులు ఉన్నా కానీ, లేదంటే గొర్రెలు కానీ మేకలు కానీ లేదా పందులు కానీ ఇలాంటి ఏవైనా ఉన్నా కానీ మీరు ఈ మిషనరీ తీసుకొని మీ ఓన్గా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు అండి. దీని నుంచి వచ్చిన పెల్లెట్ మీరు మీకున్న క్యాటిల్స్ కూడా మీరు సప్లై చేసుకోవచ్చు. సో దానివల్ల ఏంటంటే మీకు బయట నుంచి వచ్చే కాస్ట్ కానీ మీకున్న ఎక్స్పెండిచర్ కానీ అవన్నీ మీకు తగ్గుతుంది. సో మీరు ఓన్గా కూడా దీన్ని స్టార్ట్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మీరు ఈ యొక్క క్యాటిల్స్ మీ యొక్క పశువులను వాటికి ఫీడింగ్ ఇస్తూ మీరు వేరే వాళ్ళకు కూడా సప్లై చేసుకోవచ్చు అండి. సో దాన్ని బిజినెస్ లాగా కూడా మార్కెటింగ్ చేసుకోవచ్చు. ఇలా రెండు రకాలుగా మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ డ్రాప్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ సెస్సి జై హింద్ సైనింగ్ ఆఫ్ టుడే. థ్యాంక్ యూ అండి సాయి గారు. థ్యాంక్స్ అండి.